हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मुंदुगा अंदरिकी सुब्रह्मण्य षष्ठि शुभाकांक्षलु। श्री वल्ली देवसेन सुब्रह्मण्येश्वर स्वामी आशीस्सुलु अंदर मीद उंडालनि कोरुकुंटुन्नानु। मार्गशिर मासं चाला विशिष्टमैन मासं। मार्गशिर मासंलो वच्चे अति मुख्यमैन पंडुग सुब्रह्मण्य षष्ठि। मार्गशिर मासंलो वच्चे ई सुब्रह्मण्य षष्ठि चाला विशिष्टतमैनदि। ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలాగే షష్ఠీదేవిని పూజించడం వల్ల పిల్లలు లేని వాళ్లకు పిల్లలు పుడతారు అని అంటారు. మార్గశిర మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలాగే షష్ఠీదేవిని పూజించడం వల్ల పిల్లలకు వచ్చే బాల అరిష్టాలు అలాగే అనారోగ్య సమస్యలు కూడా తొలగుతాయి. అలాగే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున జంటనాగులకు ఆవు పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకుని అరటి పళ్ళు పువ్వులు పడగలు సమర్పించడం చాలా మంచిది. అలాగే ఏవైనా దోషాలతో బాధపడేవారు ఈ రోజున వెండితో చేసిన సర్పాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఇస్తే మనకు ఉన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇలా వెండితో చేసిన సర్పాలను సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఇవ్వటం వల్ల మన పిల్లలకు పెద్దలకు కూడా ఏవైనా నాగదోషాలు ఏవైనా దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయి. ఇలా పిల్లలు పెద్దలు కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున వెండితో చేసిన సర్పాలను ఇవ్వవచ్చు. అలాగే కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోయటం వీలు లేని వాళ్ళు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున పుట్టలో పాలు పోసి చిమ్మిలి అలాగే చలిమిడి అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇలా పుట్టలో పాలు పోయటం వల్ల పిల్లలకు చెవిపోట్లు అవి రావని పెద్దలు చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching video.